తో పాటు కింద గంధమల్ల పూర్తి చేపించి ఈ ఉన్న ఆయకట్టు మొత్తానికి కూడా సాగునీరు వచ్చే విధంగా ఆ ప్రాజెక్టు 2 ఇయర్స్ లోనే పూర్తి చేస్తాం. మన సీఎం గారు మేమంతా రివ్యూ చేసుకున్నాం, ఇరిగేషన్ మినిస్టర్ కూడా మన జిల్లా చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబట్టి రివ్యూ చేసుకొని ఆ వర్క్స్ కూడా ఫాస్ట్ చేసి 2 ఇయర్స్ లోనే ఈ ప్రాంతంలో ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడం, ఇల్లు కట్టించడం, అన్ఎంప్లాయీ ఉంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 10,000 మెంబర్స్ పర్ ఇయర్ స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్లు కూడా మేము 26 రోజు నల్గొండలో బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్న ఫౌండేషన్ ఆ నెక్స్ట్ మంత్ భోనగిరిలో కట్టిస్తున్నాం. చదువుకున్న యువకులకు ప్రతి కోర్సులో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వలేం. ఒక జాబ్ మేళ రేపు టీచర్స్కి సంబంధించిన 60,000 మంది రిటైర్ అయితే వాళ్ళందరికీ కూడా మెగా టీచర్స్ జాబ్ మేళ అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు. ఫిబ్రవరిలో దాన్ని కూడా రిక్రూట్ చేయబోతున్నాం. దాంతోపాటు జిఎస్పిసి చైర్మన్గా